రెండు సంవత్సరాల క్రితం లాస్య అంటే చిన్నపిల్లల చలాకీగా నవ్వుతూ నవ్విస్తూ ఉండే యాంకర్ అని అందరూ చెప్పేవారు. ప్రస్తుతం సీన్ మొత్తం మారిపోయింది. లాస్య అంటే కాసేపు ఆలోచించి రవి లాస్య కదా అంటున్నారు. ఫుల్ ఫేమ్లో ఉండే లాస్య ఫేడ్ అవుట్ అయిపోవడానికి ఫస్ట్ కారణం రవితో జోడి కట్ అవ్వడం, ఏ షో చేయకుండా బ్యాక్ స్టేజ్లో ఉండిపోవడం. దాంతో నాకేమీ కాలేదు, బాగానే ఉన్నా, యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్ పాలయ్యానని కొన్ని వెబ్సైట్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయంటూ ఒక వీడియో ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. అయితే అది కూడా ఇప్పటిది కాదు, 7 నెలల క్రితం జరిగిన విషయం ఇది. ఆ వీడియో చివరిలో త్వరలో ఓ షోతో వస్తున్నానంటూ చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఏ షో కూడా స్టార్ట్ కాలేదు, కనీసం అది టాక్లో కూడా లేదు. 1 నెల క్రితం మాత్రం టీబీజెడ్ జ్యువెలరీ యాడ్, అది కూడా ఆమె ఒక వీడియో తీసుకుని ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఇప్పటికే మనందరికీ ఆమె ఛామ్ తగ్గిపోయిందని అనిపిస్తుంది. ఇంకొంతకాలం పోతే ఆమెకు కూడా అనిపించవచ్చు. అందుకే వీలైనంత త్వరగా ఒక షోతో రమ్మని పిలుస్తున్నారు ఫ్యాన్స్. చీమా ఏనుగు జోక్ చెప్పే యాంకరమ్మ విన్నావా? రైల్వే రాజ్ ఆడి ఓడిన ఆటవీడు. ముసలికి నీళ్ళల్లో బలం, వీళ్ళకి అడవిలో బలం. ఏం రో లావు మాట్లాడుతున్నావు?